ఇచ్చే వ్యక్తులు ఎవరు మీకు? ఎవరు? స్కూల్ కదా, ఈ రోజు నుంచి మీరు ఎవరిని ఫాలో అవ్వాలి తెలుసా? గురువుని ఫాలో అయిన వ్యక్తి ఇప్పుడు దాకా ఎదగనట్టు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఎస్ ఆర్ నో? దయచేసి ఈ రోజు నుంచి మీరు ఎవరికి, ఇందాక అమ్మాయి మాట్లాడుతూ గురువుకు ఒక ఏకలవ్య శిష్యులాగుంటే డెఫినెట్ గా వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఈ రోజు నుంచి మై హంబల్ రిక్వెస్ట్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్ థ్రూఅవుట్ యువర్ లైఫ్. రెస్పెక్ట్ యువర్ టీచర్స్. అమ్మా, ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరికి ఒక మాట చెప్తున్నాను పిల్లలతో సహా. 2024 మార్చ్ భారతదేశం అతిపెద్ద సంక్షోభం ఎదుర్కోబోతుంది. 2024 మార్చ్ భారతదేశం అతిపెద్ద సంక్షోభం ఎదుర్కోబోతుంది. అది కరోనా వల్ల వచ్చిందో ఆర్థిక మాంద్యం వల్ల వచ్చింది కాదు, దేని వల్ల వచ్చింది తెలుసా? టీచర్స్ దొరకట్లేదు. ఇప్పటికే టీచర్స్ దొరకట్లేదు. వాస్తవం కదా సార్? అసలే టీచర్స్ రావట్లేదు. లేస్తే అందరూ సాఫ్ట్వేర్, డాక్టర్, జర్నలిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్కి వెళ్ళిపోతుంటే టీచర్స్ దొరకట్లేదు. అప్పుడు నేనేం చేశాను తెలుసా? నేను ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాను. కేంద్రంలో ఒక ప్రోగ్రామ్ ఉంది, సేవ్ టైగర్స్. విన్నారా? సేవ్ టైగర్స్, పులుల్ని కాపాడుకోవాలంటే. పులుల వల్ల దేశానికి వచ్చే లాభం ఏంటో నష్టం ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాను. భారతదేశానికి ఇటువంటి సింహాల్ని తయారు చేయాలంటే కావాల్సింది పులుల లాంటి టీచర్స్ అని చెప్పి సేవ్ టీచర్స్ అనే క్యాంపెయిన్ నేను స్టార్ట్ చేశానండి. దట్ ఈస్ ద బ్యూటీ విచ్ వీ నీడ్ టు సేవ్ యాజ్ టీచర్స్. ఆ టీచర్స్ కి దయచేసి ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ కూడా చెప్తున్నాను, రైలు పట్టాలు తెలుసు కదా. ఒక రైల్వే ట్రాక్ మీరైతే, ఇంకో రైల్వే ట్రాక్ టీచర్స్ అయితే ఆ ట్రైన్ ఎవరు తెలుసా? మీ పిల్లలు. మీ పిల్లలు అద్భుతంగా జర్నీ బాగా జరిగి డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఏ ఇతర సపోర్ట్ ఉండాలి? టీచర్స్. దయచేసి వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తేనే స్టూడెంట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. రెండోది చెప్పొచ్చా ఇంకోసేపు మాట్లాడచ్చా? అయితే ఒక లెజెండరీ పర్సన్ పరిచయం చేస్తా. నాకు తెలిసి తను గ్రేట్ పర్సన్ అండి. అమ్మా, నా సొంతూరు నెల్లూరు, ప్రెసెంట్లీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. లాస్ట్ 2 సంవత్సరాల క్రితం నేను నెల్లూరు వెళ్ళాను. అక్కడ జిల్లా కలెక్టర్ గారు తెలుసా, డిస్టిక్ ఒక కలెక్టర్ ఉంటారు తెలుసా, జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటారు, ఆయన నాకు కొద్ది గుడ్ ఫ్రెండ్. నేను నెల్లూరు వెళ్ళానని తెలిసి నాకు ఫోన్ చేసి, కంటిన్యూ చేయొచ్చా? కానీ ఒక గొప్ప విషయం ఉంది, మాతృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. ఈరోజు ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ అనే ఇంటికి మనకి ఇక్కడ ఇంకో అతిథి వచ్చారు. అతిథిని గౌరవించుకోవడం తెలుగింటి సాంప్రదాయమే కాదా? అటువంటి అతిథిని ఆహ్వానించవలసిందిగా, సో ఐ రిక్వెస్ట్ ప్రశాంత్ గారు. Thank you, sir, for your time. Now, I feel privileged to invite our guest of honor, E. Ramakishan Raju Garu, onto the dais, a man with a lot of educational skills, an untiring personality, a dynamic influencer who influences many children by his speech. Now, I request Ramakishan Raju Garu onto the dais. Come on, children, give a huge round of applause. నా ఎనర్జీ ఎలా ఉంటే 10, 12, 13, 14, 15, 20, 30, 40, 50 ఇయర్స్ ఒక 1000 మంది కలిసి సరిస్తే ఎనర్జీ ఎలా ఉండాలి? బయట వరంగల్ లో తెలియాలి. ఆర్బిటీ టెక్నో స్కూల్ నుంచి ప్రపంచనం బయటకు వస్తుందని వాళ్ళ కినపోయేలాగా ఒక్కసారి గాడ్ బ్లెస్ యూ ఆల్ ది చిల్డ్రన్. లెట్ మీ కంటిన్యూ. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాకు కొద్ది క్లోజ్ ఫ్రెండ్. నేను వచ్చానని తెలిసి ఆ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి, సుధీర్, నువ్వు నెల్లూరు వచ్చావని తెలిసింది, ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు ఆఫీస్కి వస్తావా, నీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తానన్నాడు. ఒక జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి నీకు ఒక గొప్ప వ్యక్తి, బస్ సౌండ్ కొద్ది తగ్గించండి,
మ్యూజిక్ వస్తున్నట్టు పాట వస్తుంది పాట దగ్గర చేసే ఓ ఇలా కట్ చేశారా థ్యాంక్ యూ సో నువ్వు రేపు ఆఫీస్కి రా నీకు గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను ఒక జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తానంటే ఆయన ఎంత గ్రేట్ పర్సన్ ఉండాలి ఇప్పుడు మీకు ఎవరైనా సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తా రేపటిదాకా వెయిట్ చేయమంటే మీరు వెయిట్ చేస్తారా అసలే నాకు ఎక్సైట్మెంట్ తట్టుకోలేను నేను సార్ ఇప్పుడు చెప్పండి సుధీర్ ఎక్సైట్ అవ్వకు రేపు రా నీకు పరిచయం చేస్తారు వెరీ నెక్స్ట్ డే ఇలాగే ఫార్మల్ డ్రెస్ వేసుకొని నేరుగా ఆఫీస్కి వెళ్ళా కలెక్టర్ గారు ఆఫీస్ డోర్ ఓపెన్ చేయగానే హీ వాస్ క్వైట్ బిజీ నేను వెళ్ళగానే హాయ్ సుధీర్ బాగున్నా అని చెప్పి లోపల పిలిచి నాకు ఒక కాఫీ ఇస్తే తాగుతూ ఉన్నా తాగుతూ సార్ నిన్నటి నుంచి ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను ఇంతగా గ్రేట్ పర్సన్ అంటే సుధీర్ ఒక్క నిమిషం చెప్పి ఆయన టేబుల్ మీద ఒక బెల్ ఉంటే బెల్ ప్రెస్ చేశాడు బెల్ ప్రెస్ చేసి ఆ అబ్బాయి లోపలికి వచ్చాడు మీకంటే చిన్న కుర్రాడు సిక్స్త్ సెవెంత్ చదువుతున్నాడు గవర్నమెంట్ స్కూల్లో చదివే కుర్రాడు సార్ హౌ డు యూ నో దట్ హీ వాస్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ కో స్టాండర్డ్ యూనిఫామ్ ఉంది వైట్ షర్ట్ బ్లూ నిక్కర్ ఎస్ ఆర్ నో అంత చిన్న కుర్రాడు గ్రేట్ పాస్ అవుతాడు నేను అనుకుంటానా అతను ఏదో కలెక్టర్తో పని మీద వచ్చాను చెప్పి నా పాటికి నేను కాఫీ తాగుతున్నా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అడిగా సార్ ఇంతగా గ్రేట్ పర్సన్ అంటే బలవాడు సుధీర్ హీఈస్ నన్ దాన్ దట్ స్మాల్ కిడ్ అన్నాడు వెంటనే నా మైండ్ లో ఇంగ్లీష్ కొటేషన్ గుర్తొచ్చింది నెవర్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ ఆల్రెడీ తప్పు చేశానని చెప్పి నాకు నేను సారీ చెప్పుకొని సార్ వెరీ హ్యాపీ టు మీట్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేట్ పర్సన్ బట్ బిఫోర్ దట్ అతను గ్రేట్ ఎలా అయ్యాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ నాకు మీలో ఎంతమంది అతను గ్రేట్ స్టోరీ తెలుసుకోవాలనుకున్నారు నేను అడగంగానే కలెక్టర్ గారు అన్ని పనులు పక్కన పెట్టి సుధీర్ నువ్వు చాలా మంది విద్యార్థులతో పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతావు దయచేసి వాళ్ళందరికీ తెలియజేయమని నాకు కలెక్టర్ గారు చెప్పిన ఇన్సిడెంట్ మీకు చెప్తాను వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారంట నలుగురు గర్ల్స్ గర్ల్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు ఫస్ట్ పర్సన్ వాళ్ళ నాన్నగారు హూ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ టీవీ మెకానిక్ సెకండ్ పర్సన్ వాళ్ళ అమ్మ అమ్మగారు ఇల్లు చూసుకుంటూ వాళ్ళ కొద్ది పొలాలు ఉన్నాయి అప్పుడప్పుడు పొలాలు చూసుకుంటూ ఉంటారు మూడో పర్సన్ ఈ అబ్బాయి ఆరో క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు నాలుగో వ్యక్తి వాళ్ళ తాతగారు అంటే అమ్మ వాళ్ళ నాన్న నాలుగు సంవత్సరాల నుంచి కంప్లీట్గా మంచం మీద ఉన్నారు నీళ్ళు ఎంతమందికి పెరాలసిస్ తెలుసు పెరాలసిస్ తెలుసు కదా పక్షవాతం పక్షవాతం వస్తే అంట ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే ఈ సైడ్ బాడీ ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే ఈ సైడ్ బాడీ ఎంత పడిపోతుంది కానీ ఆయనకి దురదృష్టవశాత్తు ఈ బ్యాక్ బోన్ దగ్గర స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యి ఈ నెక్ నుంచి లోవర్ బాడీ పట్టు ఏం పనిచేయట్లా నాలుగు సంవత్సరాల నుంచి కంప్లీట్గా మంచం మీద ఉన్నారు కనీసం పైకి లేచి కూర్చోలేడు తినలేడు స్నానం చేయలేడు కానీ ఆయనంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరుండడు సార్ నీకేదో స్క్రూ లూజా మంచం మీద ఉంటే అదృష్టవంతుడు ఏంటంటే నాలుగు సంవత్సరాల నుంచి చంటి పిల్లల్లాగా చూసుకొని టైంకి భోజనం పెడుతూ టైంకి స్నానం చేపిస్తూ టైంకి అవసరాలని చూసే కుటుంబం దొరికిందంటే ఈ జనరేషన్లో అదృష్టవంతరా కాదు అంతా బాగుందన్న టైంలో ఆయన బాడీలో ఏం బాడీ పార్ట్స్ పనిచేస్తాయి తెలుసా నెక్ నుంచి ఏం పనిచేయవు కానీ ఫింగర్ టిప్స్ మాత్రం పనిచేస్తాయి ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటూ ఈ ఫింగర్ టిప్స్ మాత్రం పనిచేస్తున్నాయి మిగతా టైం అంతా బెడ్ మీద అలాగే పడుకొని ఉంటారు రెండున్నర సంవత్సరం క్రితం వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన ఏం తెలుసా ఒకరోజు ఉదయాన్నే వాళ్ళ నాన్న టీవీ మెకానిక్ షాప్కి వెళ్ళిపోయాడు 11 గంటలకి వీళ్ళ మదర్ ఫుడ్ ప్రిపేర్ చేసి అరే నీకు ఈరోజు సెలవే కదా ఇంట్లో ఉండు తాతని చూసుకో అని చెప్పి వాళ్ళ మదర్ పొలానికి వెళ్ళిపోయాడు వీడు 1 o'clock భోజనం చేసి తాతకి తినిపించేసి రిలాక్స్డ్గా టీవీ చూస్తున్నాడు ఇంతలో 1:30కి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు రారా మా క్రికెట్ ఆడుకుందామని చెప్పి పిలిచారు మీరు ఎప్పుడైనా సెలవులు ఉంటే మీ ఫ్రెండ్స్ వచ్చి పిలిచారా పిలవలేదు అలా వీడేం చేశారు తెలుసా కొద్దిసేపు ఆడుకొని వచ్చేద్దని చెప్పి తాతకి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు 1:30కి వెళ్ళి 2 o'clock వచ్చేద్దాం అనుకున్నాడు కానీ ఆటల్లో పడి టైం మర్చిపోయి 2 గంటలకు రావాల్సిన వ్యక్తి సాయంత్రం 5 గంటలకు వచ్చాడు 5 గంటలకు వచ్చి నేరుగా డోర్ ఇలా ఓపెన్ చేయగానే తాతను చూసి లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేవాడికి ఎందుకంటే తాత బెడ్ తాత పరుపు తాత బట్టలు మొత్తం భయంకరంగా చెమటతో తడిచిపోయాడు వీడు ఒక్కసారిగా బాధలో ఏమైంది తాత అని అడిగాడు తాత ఏమాత్రం కోప్పడకుండా చాలా నిదానంగా ఏలేదురా మీ స్నేహితులు వస్తే ఆడుకునేదానికి వెళ్ళిపోయావు వెళ్తూ వెళ్తూ పొరపాటున ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయావు మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం రేకులింట్లో ఫ్యాన్ లేకుండా పడుకోవడం ఈజీయా కష్టమా ఆ మాట అనేసరికి వీడికి చాలా బాధేసి తాత కనుక తిట్టుంటే వీడికి వస్తే బాధపడి కామైపోయాడు తాత తిట్టుకుపోయేసరికి తాతకు ఆ కష్టం కలడానికి కారణం ఎవరు ఈ అబ్బాయి కదా నేరుగెళ్ళి ఒక మూల కూర్చొని బాధపడుతున్నాడు ఇంతలో 6 గంటలకు వాళ్ళ మదర్ వచ్చారు వచ్చి చూశారు ఎందుకు డల్గా కూర్చోనంటే వీడేం చెప్పట్ల సర్లే వాడేదో మూడ్ ఆఫ్లో ఉన్నాడని చెప్పి నేరుగా వాళ్ళ మదర్ వెళ్ళి రాత్రికి కావాల్సిన భోజనంతా ప్రిపేర్ చేసి రిలాక్స్ అవ్వడానికి సాయంత్రం మన ఇంట్లో వాళ్ళు ఏం చూస్తుంటారు వీళ్ళ మదర్ టీవీ చూద్దామని చెప్పి టీవీ ఆన్ చేసి రిమోట్ తీసుకొని వచ్చి నేరుగా ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారు ఇది మనందరిలా సేమా కాదా కానీ ఆ రోజు వాడు అక్కడ కూర్చొని అరే
మా మదర్ ఇక్కడ కూర్చోండి, టీవీ అక్కడ ఉంది, ఏ వైర్ సహాయం లేకుండా రిమోట్ తో ఎంత బాగా పనిచేస్తుందని చెప్పి సడన్ గా వాడికి ఒక ఆలోచన వచ్చి నేరుగా అమ్మ చేతిలో రిమోట్ లాక్కొని పరిగెడుతూ వాళ్ళ నాన్న షాప్ దగ్గరికి వెళ్ళాడు. నాన్న షాప్ దగ్గర టేబుల్ ఉంటే టేబుల్ మీద రిమోట్ బ్రేక్ చేశాడు. వాళ్ళ నాన్న అడిగాడు, ఎందుకని బ్రేక్ చేశాను? నాన్న నాకు ఒక ఆలోచన వచ్చి నీ సపోర్ట్ కావాలని చెప్పి ఆరు నెలలు తండ్రి సపోర్ట్ తీసుకొని ఆరు నెలలు కష్టపడి నేరుగా ఒక రిమోట్ తీసుకొని తాత చేతిలో పెట్టాడు. తాత అడిగాడు, నాకెందుకు రిమోట్? నేను బెడ్రూమ్ లో పడుకున్న హాల్లో టీవీ ఉందంటే, తాత అదంతా నాకు లేదు, ఈ బటన్ ప్రెస్ అన్నాడు. బటన్ ప్రెస్ చేయగానే ఫ్యాన్ తిరిగింది. తాత మళ్ళీ బటన్ ప్రెస్ చేశాడు, మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే లైట్ వెలిగింది. ఇదో తాత, నేను చేసిన తప్పకు ప్రాయశ్చిత్తం, కానీ ఒక ఆరో క్లాసు ఎటువంటి టెక్నాలజీ తెలియని కుర్రాడు కేవలం తాత ప్రేమ కోసం అది కనిపెట్టి వాళ్ళ తాత గిఫ్ట్ గా ఇచ్చి గ్రేట్ పర్సన్ గా మారాడు. అర్థమైందా? ఈ రోజుల్లో నిజమైన విద్య అంటే నాలుగు మార్కులు తెచ్చుకొని నాలుగు పర్సెంటేజ్ తెచ్చుకోవడం కాదు. సమాజంలో ఉండే ఏదైనా సమస్యని పరిష్కరించే విధంగా ఆలోచన శక్తి పెరిగితే అది నిజమైన విద్యకు రూపం. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ మనకు డౌట్ ఏం తెలుసా? పిల్లలు అండ్ పేరెంట్స్, సార్ ఇవన్నీ ఎక్కడో సిటీలో ఉండేవాళ్ళకి సార్, ఎక్కడో వరంగల్లో, ఇదేం ఊరు, నాకు వినపడలా, అంత రూరల్ ప్లేస్ లో ఉండే మాకు అన్ని తెలివితేటలు ఎక్కడ వస్తాయంటే చాలా పెద్ద తప్పు. ఇంకొక అమ్మాయి గురించి పరిచయం చేయొచ్చా? మన గద్వాల అమ్మాయి చెప్పొచ్చా? ప్రపంచంలోనే, అందులో పర్టికులర్ గా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రోగ్రాం తెలంగాణ గవర్నమెంట్ ఒకటి చేస్తుంది. నేను ప్రోగ్రాం పేరు చెప్తాను, మీకు తెలిసి ఆ ప్రోగ్రాం ఏంటి చెప్పండి. హరితహారం. ఏంటి హరితహారం అంటే? చెట్లు నాటరమ్మ, మొక్కలు నాటుతారు. అవునా? చెట్లు ఎత్తుకొని నాటరు, మొక్కలు నాటుతారు. గద్వాల్లో ఒక తండా ప్రాంతం, ట్రైబల్ ఏరియా అని విన్నారా? ఆ తండా ప్రాంతంలో ఒక రోజు మొక్కలు నాటడానికి ఆ రోజు ఒక గవర్నమెంట్ స్కూల్లో 1000 మొక్కలు నాటాలని ప్లాన్ చేశారు. దానికి ఇద్దరు మినిస్టర్లు, 4 ఎమ్మెల్యే గెస్ట్. కానీ ఆ విషయం ఆ స్కూల్లో చదివే పిల్లలు ఎవరు తెలియదు. మరుసటి రోజు ఈ పాప 8th క్లాస్ చదివే పాప బ్యాగ్ తగిలించుకొని నేరుగా స్కూల్కి వచ్చింది. మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తారని తెలిస్తే మీ అమ్మగారు మీ ఇంటిని ఎలా రెడీ చేస్తారు? చాలా నీట్ గా అద్దాలు మరిలాగా ఉంటుంది. మీకే డౌట్ వచ్చింది, మనిల్లా కాదా అనిపిస్తుంది. మళ్ళీ సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వెళ్ళిపోయిన వెనక్కి వచ్చేసి ఈ పాప నేరుగా స్కూల్ గేట్ దగ్గర రాగానే ఒక్కసారి ఆశ్చర్యపోయింది. గ్రౌండ్ అంతా చాలా నీట్ గా పూల మాల ఫ్లెక్స్ అన్ని చూసి ఇది మా స్కూల్లో కాదా అనుకుంది. మళ్ళీ కొంచెం పాలసి ఇది మా స్కూల్ అని చెప్పి నేరుగా లోపలికి వచ్చింది. 10 గంటలకు ఇద్దరు మినిస్టర్లు, 4 ఎమ్మెల్యేలు వచ్చి 1000 మొక్కలు నాటే కార్యక్రమం, 1000 మొక్కలు నాటేశారు. చాలా అద్భుతంగా జరిగింది. మీడియా వాళ్ళందరూ కవర్ చేశారు. ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ వాస్ మ్యాసివ్ హిట్. అందరూ వెళ్ళిపోయారు 11 గంటలకి. ఈ పిల్లలందరినీ తీసుకెళ్లి క్లాసులో కూర్చోబెట్టారు. 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రోగ్రామ్ జరిగింది. 4 గంటలకు బెల్లు కొట్టారు. బెల్లు కొట్టగానే మనం ఉంటామా? అందరు చెప్పు, ఈ పాప కూడా వెళ్ళిపోదని చెప్పి బ్యాగ్ తగిలించుకొని, జాగ్రత్తగా వినండి, బ్యాగ్ తగిలించుకొని గ్రౌండ్ లో 2 అడుగులు అయ్యగానే రైట్ సైడ్ ఒక ఇన్సిడెంట్ చూసి షాక్ అయి అక్కడ ఆగిపోయింది. రైట్ సైడ్ ఒక ఇన్సిడెంట్ చూసి షాక్ అయి అక్కడ ఆగిపోయింది. ఎందుకు ఆ పాప ఎందుకు షాక్ అక్కడ ఆగిపోయింది? హే ఒక్క నిమిషం, నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? బాహుబలి సినిమా గురించి రాజమౌళి చెప్పాడు, చెప్పి అర్థం కాలే ఇంకా. ఇప్పుడు చెప్పండి ఎందుకు ఆ పాప షాక్ అయ్యి ఇక్కడ ఆగిపోయింది? పిల్లలు మీరు కొంచెంసేపు సైలెంట్ ఉండండి. పేరెంట్స్కి ఎప్పుడు చిన్నప్పటి నుంచి క్వశ్చన్లు అడిగి చాలా రోజులు అయిపోయింది, ఈరోజు వాళ్ళు నడదాం. రెడీయా? పిల్లలు ఎవరు ఆన్సర్ చేయకూడదు. పేరెంట్స్ చాలా ఖాళీగా కూర్చోన్నారు. ఎందుకు ఆ పాప షాక్ అయ్యి ఇక్కడ ఆగిపోయింది? అమ్మా మీరు మళ్ళీ నా మీద రివెంజ్ తీసుకొని, రే నువ్వు నన్ను క్వశ్చన్ అడిగా, వరంగల్ దాటి వెళ్ళవు అని నా మీద మళ్ళీ రివెంజ్ తీసుకోపాకండి.